మీరు దయచేసి నిశ్శబ్దంగా ఉంటే మన కళ్యాణ్ బాబు గారు మేము మాట్లాడేదంతా కూడా మీకు వినపడుద్ది. దయచేసి మీరు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే కొంచెం నిశ్శబ్దంగా ఉంటే కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి ప్లీజ్. ఎందుకంటే మనం ఒక పండగ వాతావరణంలో వచ్చాం. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే పూనకు వచ్చు దివాసంగా అయితే దాని కాదు. ఈరోజు ఈ పండగ వాతావరణం మీ అందరి ముందు జరుపుకోవటం అనేది అది ఒక అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీ జనసేన పార్టీ, ఈ జనసేన పార్టీ అనేది బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఒక కొండంత అండగా ఉండే పార్టీ అని మీకు ఈ సభా ముఖ్యంగా తెలియపరుస్తున్నాను. అలాంటి పార్టీలో మనం చేరటం అనేది చాలా అదృష్టం అని మీకు నేను భావించాలి, మీరు భావించాలి. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామస్థాయిలో ఎలాంటి చిన్న చిన్న ఒడిదుడుకులు లేకుండా పార్టీని బలోపేతంగా నాతో మీరు మీతో నేనుగా అది కళ్యాణ్ బాబుకి కొండంత అండగా ఉండాలని నేను మీ అందరిని కూడా ఆశిస్తున్నాను, ప్రార్థించుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాస్తవంగా అయితే చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం యొక్క విధానాలు అవ్వచ్చు, వాళ్ళ చర్యలు అవ్వచ్చు, ప్రభుత్వం దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయిందంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలాంటిది ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవసరం, ఎట్టి పరిస్థితుల్లో ఉంది. దానికోసం మల్లంటాళ్ళంతా కూడా నడుంగట్టి పవన్ కళ్యాణ్ బాబు గారికి ఆయన మన శక్తి అంతా కూడా ఉపయోగపెట్టి పార్టీని బలోపేతం చేయాలని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. స్వాములుగారి రాకతోటి ఈ ప్రాంతం అంతా దద్దరిల్లింది ఈ రోజున.